తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని రామస్వామిపేట గ్రామంలో పంచాయతీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు 90% పోలింగ్ జరిగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మోహన్ గారు తెలియజేశారు. జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సంబంధించిన రామస్వామిపేట గ్రామంలో రెండో విడత భాగంగా పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇక్కడ పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినాయా తెలుసుకునేందుకు సంబంధిత ఆరో గారినితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు ఎన్నికల సరళి చాలా ప్రశాంతంగా జరిగిందండి. ఇప్పటివరకు మనకి ఇక్కడ 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులను కూడా 5 వార్డులకే పోటీ జరుగుతుంది. వార్డు మెంబర్స్కి 3 వార్డులు ఏకగ్రీవంగా జరిగినాయి. అదేవిధంగా ఏంటంటే ప్రస్తుతానికి ఏంటంటే 459 ఓటింగ్లో 407 మంది, ఇప్పటికి 89% వరకు కూడా మనకి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఎన్నికలు జరిగినాయండి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇదాక చాలా ప్రశాంతంగా జరిగిందండి ఎలక్షన్. పోలీస్ సిబ్బంది అనేది పాపం తెల్లవారుజాము నుంచి కూడా వాళ్ళు కష్టపడి పనిచేశారండి. ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా చాలా ఓటర్లు అందరూ కూడా చాలా క్రమశిక్షణతో వచ్చి ఓట్లు వేయడం జరిగిందండి. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పోలీసు వారు కూడా చాలా సహకరించారు. మా స్టాఫ్ కూడా చాలా చక్కగా పనిచేశారు. ప్రస్తుతానికి ఏదంటే ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా సాఫీగా ఎలక్షన్ జరిగినాయి. ఇది కొత్త పంచాయతీ అయినప్పటికీ కూడా చాలా చక్కగా ప్రతి ఓటర్లు అందరూ కూడా మంచి అవగాహనతో ఓటింగ్ చేయడం జరిగిందండి. కోవిడ్ పేషెంట్లు అయితే ప్రస్తుతానికి అయితే ఎవరూ రాలేదండి. మేము ఇక్కడ అడగడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి గ్రామంలో కూడా కోవిడ్ పేషెంట్లు ఎవరూ లేరని చెప్పి ఉన్నారు. ఒకవేళ కోవిడ్ పేషెంట్లు ఎవరైనా వచ్చుంటే వాళ్ళకి పీపీఈ కిట్లు అరేంజ్ చేసి వాళ్ళతో ఓటింగ్ వేయమని మాకు అధికారులు చెప్పి ఉన్నారు. దాన్ని కూడా సిద్ధంగా ఉన్నామండి. కౌంటింగ్కి ఈ రూమ్లోనే ఏర్పాటు చేయడం జరిగిందండి. మనకి కౌంటింగ్ అందుకే ఇక్కడ కొత్తగా అవడం వల్ల ఒకే భవనం ఉండడం వలన ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత దీన్నే కౌంటింగ్ కూడా మేము బ్యారికేడ్లు అయ్యి ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి కూడా తావు లేకుండా చాలా చక్కగా కౌంటింగ్ అంతా కూడా పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. 1 అవర్ 1½ అవర్స్లో మాకు చాలా తక్కువ ఓటింగ్ వల్లనే గంట గంటన్నరలోనే మేము ఫలితాలు ప్రకటించడానికి 100% అవకాశం ఉందండి.